శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వీధిలో ఆక్రమణలతో ప్రారంభమైన గొడవ పరస్పరం గొడవలకు దారితీసింది. టీడీపీ వైసీపీ వర్గీయులు పరస్పరం రాళ్లదాడులు చేసుకోవడంతో అర్ధరాత్రి వరకు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను మాజీ మంత్రి పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, పార్థసారథి పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. కదిరి అర్బన్ సీఐ మధు అత్యుత్సాహం వల్లే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పరిటాల సునీత ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. ముఖ్యంగా ఇది రెండోసారి సిఐ మధు గారు, మధు చాలాసార్లు లాస్ట్ టైం కూడా మా కదిరి ప్రసాద్ కదిపూడి ప్రసాద్ మీరు కూడా ఇంత ముందు ఏదో అడ్డుకుండా పోయినప్పుడు జేసీపీ దగ్గర పోయినప్పుడు జేసీపీలో పైకెక్కి మిసాల్ తీరి తొడలు కొట్టారు. అంటే రాజకీయ నాయకులు ఎవరో గుండాల లాంటి వాళ్ళు చేస్తారు, కానీ ఇంత దుర్మార్గంగా సిఏ గారు చేయడం కూడా అది మంచి పద్ధతి కూడా కాదు. ఇది కూడా అహంకార ఎచ్చుకొట్టి కూడా మా ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కడకనాథ్ కోళ్ల సాగు చేస్తున్నారా? అయితే మీ కోళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు. వల్ల ఆడోళ్ళనైతే ఇష్టాన్సర్ ఒక కౌన్సిలర్ ఒక మహిళ అనేది కూడా లెక్కలేదు. పోలీసులే ఏదైనా గొడవలు జరిగితే మేము పోలీస్ స్టేషన్ పోయి మన కేసులు పెడతాం. అది కూడా కాకుండా అలాంటి పోలీసులు ఇక్కడ సిఐ కానీ ఆయనకు సంబంధించిన కొంతమంది పోలీసులు కానీ నోటికి వచ్చినట్లు మహిళలు మాట్లాడడం కూడా అది చాలా బాధాకరం. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కడకనాథ్ కోళ్ల సాగు చేస్తున్నారా? అయితే మీ కోళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు.